वेलकम टू श्री किचन वीडियो विनायकड़ की एंत प्रीतिकरम मोदका तैयार चूपस्ता मोदका अंतमी अटार प्रात कज्जिकायलु प्रात जिलेडुकायलु कदा मन को अलवा बटी मन इंट्लो अलवा बटी रक अंटू उंटारु एलाइना पदार्थम सेम अदेन नेन इप्पुडु मोदका तैयार चूपिस्तानु वीडियो ఒక కప్పు కొబ్బరి కోరు హాఫ్ కప్పు బెల్లం తరుగు ఆ రెండు మిక్స్ చేసి కొబ్బరి లవ్స్ రెడీ చేస్తున్నానండి ఇప్పుడు కొబ్బరి అంతా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకొని కొబ్బరి కోరు మిక్సీ జార్ లో వేసి కొబ్బరి కోరు రెడీ చేస్తున్నాను ఇదిగోండి కొబ్బరి కోరు అంతా రెడీ అయిపోయింది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని पैन पेवाली पैन वेड़ा स्टव सिमोनी लो फ्लेम हाफ कप बेल्लम तरुगु कप कोबरी कोरु వేసి సమానంగా కలుపుతూ కొబ్బరి లవ్స్ రెడీ చేస్తున్నానండి ఇక్కడ జిల్లేడు కాయలు స్టఫింగ్ చేస్తాం కదా అది కొబ్బరి లవ్స్ పెట్టి స్టఫింగ్ చేయడానికి కొబ్బరి లవ్స్ రెడీ చేస్తున్నాను బెల్లం అంతా కరిగి కొబ్బరి బెల్లం ఇలా కలుపుతూ అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చుండి ఒక 2 స్పూన్స్ వాటర్ వరకు యాడ్ చేస్తున్నాను బెల్లం కరగడానికి యాడ్ అది ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేశానండి బెల్లం కరగడానికి వాటర్ 2 స్పూన్స్ వేసుకొని ఇలా కొబ్బరి బెల్లం ఇలా కలిపేసుకుంటే కొబ్బరి లవ్స్ రెడీ అయిపోతుంది కదా ఒక కప్పు కొబ్బరి కోరికి హాఫ్ కప్పు బెల్లం తరుగు వేసాను కొంచెం స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు 1/4 కప్పు బెల్లం వేసుకోవచ్చు ఇంకొంటి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బెల్లం కరిగిపోతే చాలండి ఇంకా అంత మించి అవసరం ఉండదు ఒకసారి మోత తీసి చూస్తున్నాను రెడీ అయిపోయిందండి కొబ్బరి లవ్స్ ఇదంతా దగ్గర పడిపోయింది కదా ఎక్కువ టైం పట్టదండి ఒక 10 నిమిషస్ లోపు కట్టేసుకోవచ్చు బెల్లం కరిగిపోతే చాలండి అంత మించి అవసరం ఉండదు ఇదండి फाइनल गा ओका पाव स्पून यालक्काय पाउडर वेस्तुन्नानु अलागे 1 स्पून नेय्यि वेस्तुन्नानु सरिपोतुंदंडि इंका कट्टेसुकोवच्चु स्टव आफ् चेसुकुन्नानु कोब्बरि लवज अंता रेडी अयिपोयिंदंडि वेडि चल्लारक राउंड बाल्स चेसि पक्कन पेट्टुकोवालि आ तर्वात मल्ली स्टव आन् चेसि గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక లో ఫ్లేమ్ లో పెడుతున్నానండి స్టవ్ ఒక గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు
స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చుండి ఒక గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసెస్ వాటర్ వేసాను ఒక పావు స్పూన్ salt వేస్తున్నానుండి లైట్ గా salt వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది జిల్లేడికాయలు మోదకాయలు టేస్ట్ చాలా బాగుంటుందండి లైట్ నీళ్ళు మరిగే వరకు మూత పెట్టేసుకోవచ్చుండి నీళ్ళు మరుగుతున్నాయి నీళ్ళు మరుగుతున్నప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానుండి ఇప్పుడు బియ్యం పిండి వేస్తూ గరిడతో కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేస్తూ అలా వండ కట్టకుండా బియ్యం పిండి అంతా కలుపుతూ ఉండాలండి ఇలా ఒక గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసెస్ వాటర్ వేసాను అలాగే ఒక 3 స్పూన్స్ బియ్యపు రవ్వ వేస్తున్నాను బియ్యపు రవ్వ కూడా యాడ్ చేయటం వల్ల మోదకాలు బాగుంటాయండి జిల్లేడకాయలు మోదకాయలు గజ్జికాయలు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం కదా ఉండ కట్టకుండా ఇలా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా అంతా కలిపేసుకోవాలి ఉండ కట్టకుండా నెయ్యి వేయటం వల్ల ఉండ కట్టదు ఇదిగోండి ఇలా అంతా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి లవచ్చు అంతా వేడి చల్లారిపోయిందండి ఇప్పుడు ఉండలు చుట్టేసుకుని స్టఫ్ చేసుకుని జిల్లేడికాయలోకి స్టఫ్ చేస్తాను కొబ్బరి లవజ్ అంతా ఉండలు చేసి రెడీ చేసుకున్నానండి ఇక్కడ ఇప్పుడు వీటిని స్టఫ్ చేస్తాను ఇదిగోండి ఈ పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి చల్లారింది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా ఈ కన్సిస్టెన్సీ తో ఉంటే కరెక్ట్ గా వస్తుంది జిల్లేడకాయలు మోదకాలు ఏదైనా పచ్చని అరిటాకు మీద వేసి చూపిస్తానండి నేను జిల్లేడకాయలు రెడీ చేసి కొంచెం మధ్య మధ్యలో వాటర్ తడుపుకోవటం వల్ల పిండి చేతికి అంటుకోకుండా బాగా వస్తుంది ఎందుకంటే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి లవజ్ ఉండని ఇలా మధ్యలో బియ్యం పిండి ముద్దలో ఇలాగా ఉడికించిన ముద్దలో ఇలా పెట్టుకుని ఇలా క్లోజ్ చేసి స్టఫ్ చేసుకోవాలండి చేయి తడి చేసుకొని ఒకసారి ఇందులోనే ఇలాగ కబర్ లవజ్ ఉండ పెట్టుకొని మళ్ళీ దీన్ని తిరిగి క్లోజ్ చేసుకోవాలి అలా చేయగా చేయగా అదే వచ్చేస్తుందండి ఒకటి రెండు కొంచెం ఉన్నా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ
ఇప్పుడు ఈ మోదకాలన్నింటినీ స్టీమ్ పెడతానండి. ఒక 10 మినిట్స్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.